నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరోకొడు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులందరికీ కూడా షాక్ ఇవ్వబోతున్నారా? త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 90% మంది మంత్రి పదవులు మారుతాయి. 10% మంది సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కొనసాగించనున్నారు మరొక 2.5 ఏళ్ల పాటు అనేది ఇప్పటిదాకా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అది కాదు, ఇది కాదు, ఏకంగా మంత్రుల మొత్తాన్ని కూడా మార్చేసి ఎవరైతే 5 డిప్యూటీ ముఖ్యమంత్రులు అలాగే ఇతర శాఖల మంత్రులు 25 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మార్చేసి వారి స్థానంలో 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వారిని మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు అని కూడా సమాచారం అయితే అందుతోంది. దీనికి గల ప్రధాన కారణం, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, 90% మంది మంత్రులను మార్చి ఎవరైనా సీనియర్ మంత్రులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే బొత్స సత్యనారాయణ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా వెలిగే కొడాలినా అని పేర్నినా అని ఇలాంటి వాళ్ళను ఉంచి మిగతా వాళ్ళందరినీ మార్చేస్తే కొంత అసంతృప్తి రేగే అవకాశం ఉంది. అంటే ఆయా శాఖల్లో మేము పనిచేయలేదనా, లేదంటే వాళ్ళు పనిచేశారనా, ఇలాంటి లెక్కలు వచ్చి కొంత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. సహజంగా ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు నా పదవి వీకేసి మీ పదవి ఉంచారనుకోండి, అసంతృప్తి ఉంటుంది. అది ఏ గోళా లేకుండా అందరినీ ఒకేసారి తీసేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టారనుకోండి, అసలు ఏ గొడవ ఉండదు. ఎవరైతే మంత్రి పదవుల నుంచి ఉద్భాసన పలుకుతారో వాళ్ళందరూ కూడా కామ్గానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించే అవకాశం కూడా ఉండదు కూడా. దీంతో ఏంటంటే మొత్తం క్యాబినెట్ అందరినీ కూడా మార్చేసి కొత్త వారిని నియమించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అనైతే సమాచారం అయితే అందుతుంది. అయితే ఎవరైతే 25 మంది మంత్రులు ఉంటారో, ఎవరినైతే మంత్రివర్గం నుంచి తప్పిస్తారో, మరి వాళ్ళేం చేస్తారు అంటే వాళ్ళకి కూడా పార్టీ బాధ్యతలు అప్పచెప్పబోతూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇక్కడ నుంచే ఇప్పటి నుంచే ఈ 25 మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి సేవలని ఉపయోగించుకోబోతున్నారు మంత్రివర్గం నుంచి తప్పించి అని. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉంటే ఎవరైతే ఈ మంత్రులు రాజీనామాలు చేస్తారో, ఒక్కొక్క మంత్రికి మాజీ మంత్రులు అవుతారు అప్పుడు, వారికి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని కూడా అప్పజెప్పి ఆ లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్ని వాటన్నిటికీ కూడా బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 2018 పార్టీకి ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది, అంత సమన్వయం కుదరడం లేదని జగన్ భావిస్తున్నారు. కాబట్టే పార్లమెంటుకు ఒకళ్ళకి అప్పజెప్పి ఇన్ఛార్జిగా అక్కడ ప్రభుత్వానికి పార్టీకి వారధిగా వీళ్ళు వ్యవహరించేలాగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ని 4 జోన్లుగా ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్నారు. ఒక్కొక్క జోన్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమకి, అలాగే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకి, అలాగే మరికొంతమంది కూడా ఉన్నారు ఇన్ఛార్జీలుగా. అయితే ఈ 4 ఆంధ్రప్రదేశ్ 4 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించబోతూ ఉన్నారు. మంత్రివర్గం నుంచి పక్కకి బయటికి పంపించిన పక్షంలో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పజెప్తారు. రాయలసీమ బాధ్యతల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పటికే ఆయన చూస్తున్నారు, ఆయనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాకి ప్రకాశం జిల్లా, మిగతా జిల్లాలు ఉన్నాయి కదా, వాటికి నెల్లూరు వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించబోతూ ఉన్నారు. అలాగే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు వీటికి ఎవరిని నియమిస్తారనే దానిపైన కూడా ఆసక్తికరంగా ఉంది. 2 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి, కొడాలి నాని కానీ లేదంటే కన్నబాబు కానీ. మరి వీళ్ళకి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయనైతే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి చూద్దాం, ఇంకా సమయం ఉంది కాబట్టి, అంటే నవంబర్లోనే ఎప్పుడో జరగాలి. మరి దసరాకే చేస్తారు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది రాజకీయ వర్గాల్లో కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది మంత్రులు, ఇప్పుడు ఉన్న మంత్రులు కరోనా కారణంగా మేము నియోజకవర్గంలో తిరగకపోయామని కానీ లేదంటే ఆయా శాఖలకు సంబంధించి అంత సమర్థవంతంగా మేము పనిచేయలేదు కాబట్టి మరికొంత సమయం మాకు అవకాశం ఇవ్వండి, కరోనా కారణంగా ఆయా శాఖలపైన మేము గ్రిప్ సంపాదించలేకపోయామని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నారు. మరి ఆయన ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మార్చి వరకు ఇప్పుడున్న మంత్రులందరినీ కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి, మార్చి తర్వాత మారుస్తారు అని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఇది ప్రచారం మాత్రమే. మరి దీనికి సంబంధించి ఆయన నిజంగానే నిర్ణయం తీసుకుని మొత్తం మంత్రులందరినీ మారుస్తారా, ఇలా 4 జోన్లుగా విభజించి 4 సీనియర్లకు అప్పజెప్తారా,
ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక్కొక్క మాజీ మంత్రులకు అప్పజెప్తారా? లేదంటే 90% మందిని మార్చేసి ఒక 10% మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన ఉంచుకుంటారా ఏంటి అనేది అయితే ఒక 2-3 నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ వీడియో పైన. అలాగే మంత్రివర్గంలోని అందరి మంత్రులను మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు అని వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.